అందరికీ నమస్కారం వెంకటగిరి ఆహ్వానం అదిరిపోయింది వెంకటగిరి పట్టు చేర ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కాశీ విశ్వనాథుడి ఆలయం శ్రీ పోలేరమ్మ ఆలయం పెంచలకోన లక్ష్మీ నరసింహ దేవాలయం ఉన్న పుణ్య భూమి వెంకటగిరి మైసూర్ పాక్ ఎంత స్వీట్ గా ఉంటుందో వెంకటగిరి ప్రజల మనసు కూడా అంతే స్వీట్ గా ఉంటుంది ఈ వెంకటగిరి నేల చాలా పవర్ఫుల్ ఈ నేలపై ఉన్న వెంకటగిరి శాసనసభ్యులు ఎంతో మందిని మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యారు అంత గొప్ప చరిత్ర ఉన్న ఈ నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా యువగలం 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 మన గలం ప్రజాబలం ఈ యువత దెబ్బకి ప్యాలెస్ లో ఉన్న పిల్లి భయపడింది మొదటిగా మీ లోకేష్ ఆపేదానికి పోలీస్ సోదరులు పంపించారు కానీ మనం ఆగలేదు దాని తర్వాత సైకోల్ని ని పంపించారు మనం తగ్గేదే లేదు ఇప్పుడు కోడి కత్తి గ్యాంగ్ కి కోడి ఇచ్చి లోకేష్ పైన వేయండి అని పంపించారు ఆ కోడి కట్టి గ్యాంగ్కి నీట్ గా ముఖమైన ఆమ్లెట్లు వేసి తిరిగి పంపించారు మన పసుపు సైన్యం అయ్యా జగన్ ఎందుక ధైర్యంగా రావు దమ్ము ధైర్యంగా ఉంటే నేరుగా రా ఎవరు పోరాడగలుతారు ప్రజలు నిర్రయిస్తారు అయినా క్లేమోర్ మైన్లకే భయపడిన కుటుంబం మాది మీ కోడిగుడ్డలకి మేము భయపడతామా బ్రదర్ జగన్ భయం మా బయట లేదు సాగనిస్తేది పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర వైకాపా సైకోల్ చెప్తున్నా అడ్డు పడితే తొక్కుంటా వెళ్ళిపోతాం మేము ఎవరి కోసం ఈ యువగలం ఆగేదే లేదు మీ లోకేష్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్నాడు మీ లోకేష్ లోకల్ అవుతే జగన్ ది ప్యాలెస్ మీ లోకేష్ యువగలం అవుతే జగన్ ది పర్దాల గలం ఇంకా మీ లోకేష్ అందరి వాడవుతే జగన్ తల్లిని చెల్లిని బయట గెంటేసిన వాడు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పాత బీహార్ లాగా మార్చారు రోజుకొక దౌర్జన్యం గంటకు ఒక హత్య పోర్టుకు ఒక మానభంగం రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పుడు ఏకంగా హత్య చేస్తే ఒక రేట్ ఇస్తాడు ఒక చెల్లి పైన మానభంగం జరిగితే ఆ చెల్లికి న్యాయం చేయకుండా ఒక రేటు కడతాడు ఈ జగన్ ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల పైన పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి అప్పుడు అందరూ అనుకున్నారు దళితుల పైన దాడి జరిగింది కదా మనకెందుకు లేని దాని తర్వాత ఏకంగా ఈ జగన్ మైనార్టీల పైన దాడులు పెంచారు మైనార్టీ సోదరులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు అప్పుడు అందరూ అనుకున్నారు ఇది మైనార్టీలు చెందిన సమస్య అని ఇప్పుడు ఏకంగా బీసీల పైన దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడుతుంది ఈ ప్రభుత్వం ప్రజలందరూ ఆలోచించాలా కలిసి కట్టుగా పోరాడాలా ఈ సైకో జగన్ని తర్మి తర్మి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈ రోజు నేను మీ అందరి ముందర ఒక బాధతో నిలుస్తున్నా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని పిలిచి ఎందుకు ఈ సమస్య ఉంది నేరాలు చేసిన వాళ్ళ పైన కఠినంగా చర్యలు తీసుకోమని చెప్తారు కానీ సైకో జగన్ అది చేయడు ఒక డైరెక్టర్ ఉన్నాడే రామ్ గోపాల్ వర్మని పిలిపించుకుని ఆ సినిమాని సమీక్ష చేస్తాడు ఈ సైకో జగన్ పదిహేను ఏళ్ళ పిల్లోడి పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ సైకో బ్యాచ్ ఆ అబ్బాయి పేరే అమర్నాథ్ గౌడ్ పాపం ఈ అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పేంటో మీకు తెలుసా వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు వెంకటేశ్వర రెడ్డి అడుగున ఇబ్బంది పెడుతుంటే ఆ వెంకటేశ్వర్ రెడ్డిని నిలదీస్తాం ఈ అమర్నాథ్ గౌడ్ చేసిన తప్పు ఆ చిన్న బిడ్డని ఆ అమర్నాథ్ గౌడ్ ని చితక బాధి కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఈ వైకాపా సైకోలు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించే దానికి వెళ్ళలేదు ఈ సైకో జగన్ ఎంత అన్యాయమో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా నేను ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకు వెళ్ళలేదు పాప పిల్లోడు బడుగు బలహీన వర్గాలకు చెందిన బాబు అందుకే ఈ సైకో జగన్ ఆ కుటుంబం అంటే చిన్న చూపుకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే మొన్న నేను కర్నూలు పట్టణంలో పాదయాత్ర చేశా అక్కడ రాము అనే కోరగాలు ఉన్న వ్యక్తి ఆయన ఆయన భార్య వచ్చి నాకు ఆర్తితో ఆహ్వానం పలికారు కానీ అక్కడున్న బుల్లి సైకో కార్పొరేటర్ కృష్ణకాంత్ ఏం చేశాడో మీ అందరు చెప్పాల్సిన అవసరం ఉంది నేను పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత ఎల్లి ఆ షాప్ ని ధ్వంసం చేసి ఏకంగా ఆ కుటుంబాన్ని వీధికి వీడ్చారు జగన్ పడగొడితే మీ లోకేష్ నిలబెడతాడు ఆ రాము గారి కుటుంబానికి అండగా నిలబడతాడు మీ లోకేష్ తొందరలోనే షాప్ కూడా తెరిపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దితే ఈ సైకో జగన్ వచ్చి ఏకంగా నేరాలకి రాజధాని చేశాడు ఆ విశాఖపట్నాన్ని ఆయన సొంత ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారి కొడుకు భార్య ఆడిటర్ జీవిని ఏకంగా విశాఖలో కిడ్నాప్ చేసే పరిస్థితి మనందరం చూసాం వాళ్ళ ఎంపీ చెప్తున్నారు ఇది వీలు వాళ్ళు కాదు ఈ సైకో జగన్ కి చెందిన ల్యాండ్ మాఫియానే మమ్మల్ని కిడ్నాప్ చేశారని అంటే ఒక వైకాపా ఎంపికే రక్షణ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకి రక్షణ ఉందా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఇప్పుడు ఏకంగా ఆ వైకాపా ఎంపీ మొత్తం వ్యాపారం తెలంగాణకి మార్చుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది మన చంద్రబాబు గారు సంపదన సృష్టికర్త అవుతే ఈ జగన్ అప్పుల అప్ప చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అవుతే జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు నాయుడు గారిది ముందు చూపు అవుతే జగన్ ది ముందు తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం కోసం అవుతే వైకాపా ఒక గలీజ పార్టీ ఈ జైల్ జగన్ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచాడు మే బిల్ వచ్చిందా మే బిల్ వచ్చిందా కరెంట్ షాక్ గట్టి కొట్టిందా ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టదు ప్రభుత్వం ఇచ్చే కరెంటు బిల్ పట్టుకుంటే గిర్రని షాక్ కొడుతుంది ఒక మే మాసంలోనే ప్రజల పైన దాదాపు పదమూడు వేల క్షమించాలి పదకొండు వేల మూడు వందల కోట్ల రూపాయలు భారం వేశారు అప్ ఛార్జులు ఎడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఫ్యూల్ ఛార్జీల పేరుతో ప్రజల్ని బాధుడే బాధుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న వ్యక్తి ఇప్పుడు తొమ్మిది సార్లు కరెంట్